నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్ దర్శి బ్లాగ్స్. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను, మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. నా ఈ ఛానల్ని ఒక చిన్న కథతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. కథలోకి వెళ్తే, ఒక ఊరిలో ఒక ఊరి చివర ఒక దట్టమైన అడవి ఉంటుందండి. ఆ అడవికి ఆనుకొని ఒక రైతుకి ఒక ఎకరం పొలం ఉంటుంది. ఆ రైతు ఒక చాలా రోజుల తర్వాత తన కొడుకుతో కలిసి పొలానికి వస్తాడు. పొలానికి వచ్చి ఆ పొలం తన ఒడ్డు అడవికి తన పొలానికి మధ్యలో ఒక ఏపుగా ఎదిగిన ఒక పెద్ద చెట్టును చూస్తాడండి. ఆ చెట్టు నీడ ఇతను పొలంలో పడి అతను ఏదైతే పంట వేస్తుంటాడో ఆ పంట పండనీయకుండా ఆ చెట్టు చేస్తుంది, ఆ చెట్టు యొక్క నీడ చేస్తుంది. ఇది గమనించిన రైతు తన కొడుకుతో చెప్తాడు, రే ఏందిరా ఇంత పెద్ద చెట్టు నీడ మన దీంట్లోకి వచ్చింది, మన మడిలోకి, మన పొలంలోకి. ఇది ఇలాగే ఉంటే మన పొలానికి ఇబ్బంది అవుతుంది. ఇది ఇంత చెట్టుని మనం ఎలాగైనా కొట్టియాలి. దీని మన ఇద్దరి వల్ల కాదు ఇది కొట్టడం. రేపు మనం ఏమన్నా పనులను తీసుకొచ్చి ఈ చెట్టుని కొట్టించేద్దాం అంటాడు అనేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వీళ్ళు మాట్లాడుకున్న మాటలు ఆ చెట్టులో ఉన్న ఒక గూడు, ఆ చెట్టులో ఒక గూడు ఉంటుంది, ఆ గూడులో ఉన్న చిన్న పక్షులు చూస్తాయి. చిన్న పక్షులు చూసి సాయంత్రం వాళ్ళమ్మ ఇంటికి రాగానే, వాళ్ళ తల్లి పక్షి ఇంటికి రాగానే తన తల్లితో చెప్తాయి, అమ్మ ఈ విధంగా పొలం ఒక రైతు వచ్చాడు, వాళ్ళ కొడుకుతో వచ్చాడు, రేపు మనుషులు తెచ్చి కూలోళ్ళని తెచ్చి ఈ చెట్టుని కొట్టించేస్తాడంట, మనం మళ్ళీ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోమ్మా అంటాడు అని ఆ పక్షులు చెప్పుకుంటాయి అన్నమాట తల్లితో. అప్పుడు ఆ తల్లి పక్షి అంటుంది, ఏం అవసరం లేదు, మనం ఇక్కడే ఉందాము, ఏది ఏం జరుగుతుందో రేపు మీరే చూడండి అని. రేపు మళ్ళీ మరుసటి రోజు ఆ రైతు వస్తాడు, తన తనకు కొడుకుతో పాటు రైతు వస్తాడు. ఆ రైతు వచ్చి, అరే ఏం రా ఇది చూ, ఎంతవరకు ట్రై చేసాము, చాలా సేపు అయింది, ఇంతవరకు ఎవరు కూలోని పిలిచాము, ఎవరు ఇంతవరకు పనికి రాలేదు, ఇంత కాదురా రేపు మన స్నేహితులను తీసుకొద్దాము, పనులు నమ్ముకుంటే లాభం లేదు, మన స్నేహితులను తీసుకొద్దాము, మన స్నేహితులు తీసుకొచ్చి చెట్టుని కొట్టించేద్దాము అని మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదేవిధంగా పిల్లలు ఉంటాయి. సాయంత్రం తల్లిపక్షి రాగానే తల్లిపక్షికి చెప్తాయి, ఈ విధంగా అన్నాడమ్మా ఎవరు కూలోలు దొరకలేదంట, రేపు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తాడంట, వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఈ చెట్టుని కొట్టించేస్తాడంట, మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోమని వేడుకుంటాయి. అవసరం లేదు, మీరు ఎక్కడే ఉండండి, మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్లాలో నాకు తెలుసు, మిమ్మల్ని టైం వచ్చినప్పుడు నేనే సేఫ్గా తీసుకెళ్తాను. మళ్ళీ మరుసటి రోజు వస్తాడు, మరుసటి రోజు వచ్చి ఏ రా ఎవరు స్నేహ ఫ్రెండ్స్ కూడా ఎవరు రానంటున్నారు, ఇంకొక చెట్టుని కొట్టాలంటే ఎవరు రానంటున్నారు, ఏం చేయాలి, రేపు ఎవరైనా మన చుట్టాలు పట్టాలి, మన ఇంటి చుట్టూ ఉండే మన ఎవరైనా మన చుట్టాలను తీసుకొద్దాము, వాళ్ళని అడుగుదాము, వచ్చి కొడతారేమో, రేపు వాళ్ళని తీసుకొచ్చి మన చెట్టు కొట్టించేద్దాము అంటాడు అని అనేసి వాళ్ళ కొడుకుని తీసుకెళ్తాడు. మళ్ళీ సేమ్ అదేవిధంగా పిల్లలు ఉంటాయి. సాయంత్రం రాగానే తల్లికి చెప్తాయి, తల్లి అవసరం లేదు మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళాలి నాకు తెలుసు మళ్ళీ అంటుంది, అక్కడే ఆ చెట్టులోనే పెట్టుంది. మళ్ళీ రైతు మరుసటి రోజు వస్తాడు, ఏంట్రా ఎవరు రానంటున్నారు, ఎవరు దొరకనంటున్నారు, ఏం చేయాలో ఏమో నాకేం అర్థం కావట్లేదు, ఏదైతే అదయింది మంచో చెడో, కష్టమో నష్టమో, మన ఇద్దరమే రేపు పొద్దున మనమే వచ్చి ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు, ఎంత సోపు పడితే అంతసోపు మనమే చెట్టుని కొట్టేద్దాము అని వాళ్ళిద్దరు గట్టిగా సంకల్పించుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇవి పిల్లలు ఉంటాయి. సాయంత్రం రాగానే తల్లిపక్షికి చెప్తాయి, తల్లిపక్షి ఏమంటుందంటే ఆ రోజు రాత్రే తన పిల్లలతో పాటు ఆ దట్టమైన అడవిలో వేరే చెట్టులోకి తీసుకెళ్ళి అక్కడ నివాసం పెడుతుంది. అప్పుడు తల్లిపిల్లలు అడుగుతాయన్నమాట, ఏమ్మా ఇన్ని రోజులు మేము 4 రోజులు నేను చెప్తాన్నామో ఆ రైతు తీసుకొస్తాడు అనేసి, ఇన్ని రోజులుగా మార్చలేదు, ఈ రోజు మాత్రమే మమ్మల్ని మార్చడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళ పొలంలో వాళ్ళు చేసుకోవాల్సిన పని ఫస్ట్ ఏమంటే కూలోళ్ళ మీద ఆధారపడ్డారు, 2వ రోజు ఏమో ఫ్రెండ్స్ మీద ఆధారపడ్డారు, 3వ రోజు ఏమో చుట్టుపక్కల బంధువుల మీద ఆధారపడ్డారు. ఏ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఏ విషయమైనా మనం చేయాల్సిన పని మనమే చేయాలి. మనం చేయాల్సిన పని స్నేహితుల మీదనో బంధువుల మీదనో ఇంకో వేరే వాళ్ళ మీదనో ఆధారపడ్డామంటే, మనము ఒకరి మీద ఆధారపడ్డామంటే ఆ పనులు ఎప్పటికీ అవ్వవు. మనం చేయాల్సిన పని మనమే చేయాలని సంకల్పించుకుంటేనే ఆ పనులు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా పనుల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ పని ఖచ్చితంగా అయి తీరుతుంది అని ఆ తల్లిపక్షి తన పిల్లలకు చెప్తుందండి. సో దీని యొక్క నేను చెప్పేది ఏంటంటే, మనం చేయాల్సిన పని మనమే చేద్దాం, ఎవరి కోసం ఆధారపడద్దు, మనం చేయాల్సిన పని మనమే చేయాలని ఈ కథ యొక్క సారాంశం అండి. ఈ కథ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ పేరు దర్శి బ్లాగ్స్, DARSIVLOGS. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.